వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ హరీష్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో సీజనల్ వ్యాధుల పట్ల మంగళవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ హరీష్ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలపై అవగాహన కల్పించారు. వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. నీటి తొట్టెల్లో నీరు నిలవకుండా చూడాలని, ఇంటి పరిసరాల్లో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. తద్వారా దోమలు వ్యాప్తి చెందవని, ఎలాంటి రోగాలు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మనం ఏమంటారు, నియంత్రణకి అంటే ప్రివెన్షన్గా చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరికి జ్వరం వచ్చినా కూడా మన ఆశా కార్యకర్తలు ప్రతి విలేజ్లో బ్లడ్ స్మీయర్స్ తీస్తారు, దాన్ని పరీక్షలు కాబట్టి వీలైనంత దాకా అంటే ఒకటి రెండు రోజులు జ్వరం ఉన్నప్పుడే అది ఎక్కువ కాకముందే మనం ముందు స్థాయిలో వాటికి ఏమంటారు బ్లడ్ స్మీయర్స్ తీయడం కానివ్వండి, చికిత్స గుర్తించడానికి ఏమంటారు శుక్రవారం మన అన్ని నివారణ చేసుకోవాలి. అంటే వైద్యులు కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, ఎస్టీఎస్ కానివ్వండి, తర్వాత ఏమంటారు ఐకేబీ టీచర్స్ ఉంటారు వాళ్ళు కానివ్వండి, అందరూ కలిసి గ్రామ స్థాయిలో వీలైనంత వరకు మనం ఏమంటండి. గత సంవత్సరము మనకి 2 సంవత్సరాల్లో ఒక మలేరియా కేసు కూడా మన